రాత్రి సెలీనా కేసు ఉన్నా చేయించింది గ్రేసీ ఫస్ట్ చేయించింది ఫస్ట్ గ్రేసీ ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ పొజిషన్ కి రండి 1 అంటే మోకరించాలి 2 అంటే చేతులు జోడించాలి 3 అంటే కళ్ళు మూసుకోవాలి ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్ మహాపరిశుద్ధమైన దేవా మీ గర్భిణాన్ని బట్టి మీకు స్తోత్రం వేస్తాం తండ్రి నన్ను ఈ దినము మేము కలుసుకుంటారు మీ సహాయం దయచేశారు మీకు స్తోత్రం వేస్తాం తండ్రి నన్ను సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుండగా మీకు అదనం మీ భద్రత నింపండి ఎవరెవరైతే రాలేదో వారందరినీ తొందరగా తోడుకున్నాను చేస్తాం అలాగే తండ్రి నన్ను ప్రోగ్రామ్ జరిపిస్తున్నా శాలమక్కలు దీవించండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఆర్ టీచర్స్ అందరినీ దీవించండి అక్కలు అన్నలు అందరినీ దీవించండి ఆశీర్వదించండి వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అలాగనే తండ్రి నేను తొందరలో మేము 500 డేస్ సెలబ్రేషన్ జరుపుకుంటుండగా మీ సహాయం దయచేయండి ఎస్ఆర్ 500 డేస్ ఇంకా ఘనంగా సెలబ్రేట్ చేసుకునేట్టు మీ చిత్త ప్రకారం జరిగించుకుని వేపించినాం తండ్రి ఎస్ఆర్ ఇంకా ఎవరైతే బాగలేదో వారందరినీ స్వస్థపరిచండి ప్రభా ఇంకా ఎవరైతే రావాలో వారందరినీ తోడుకుని రండి ఎస్ఆర్ యాక్షన్ సాంగ్స్ లో హోంవర్క్ చెక్కింగ్ లో తండ్రి నాయన మేము ఇవాళ యాక్టివిటీ చేసుకుంటున్నాం తండ్రి నాయన ప్రభు అందులో మీ సహాయం దయచేసి మీకు కొన్ని ప్రార్థన ప్రార్థన ఆలోచించమని ఇస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం పర్మండి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ నాన్న గ్రేసీ అలాగే మన మధ్యలో ఇందాక రూత్ అండ్ జాయ్ హ్యాండ్ రైజ్ చేశారు ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అక్క అమ్మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ జాయ్ ప్రేయర్ చేసావా ఓకే నాన్న చేయి నాన్న చిక్కని ప్రార్థన చిన్ని నోటితో చిన్ని ప్రార్థన చేశారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మన మధ్యలో ఉన్న శ్యామలక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు అందరూ కూడా పొజిషన్ లో ఉండాలి అందరూ ఎవరు కూడా కళ్ళు మూసుకోవట్లేదు చేతులు జోడించట్లేదు మీ మార్క్స్ అన్ని మైనస్ అయిపోతున్నాయి అన్ని ఇక్కడ మార్కులు వేస్తున్నాడు చూద్దాం ఇప్పుడు ఎవరైతే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో చూద్దాం అక్క ప్రార్థన చేయండి అక్క పిల్లలు పొజిషన్ కి వచ్చేయాలి మరి ఎంతమంది మోకరించారు థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ 2 3 మహాగణుడ యేసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఈ సాయంకాల సమయంలో మా అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మరి బిడ్డలందరూ ప్రభా నీ సన్నిధిలో ఎదగటానికి ఆత్మీయంగా బలపడటానికి వారి కొరకును ఏర్పాటు చేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు అలాగే తండ్రి మేము అనేక విషయాలు నేర్చుకుంటూ ప్రభా మరి బిడ్డల ద్వారా తండ్రి మేము ఇంకా బలపడుతూ నాయన మరి వాళ్ళకి అనేక విషయాలు చెప్పాలని మరికొంత మేము చదవటం వలన కానీ తండ్రి నాయన మరి అన్ని విషయాల్లో కూడా ప్రభా మీరు మాకు ఎంతో సహాయం చేస్తూ ప్రభా ముందుకు నడిపిస్తూ ఉన్నారు నన్ను ఇంతకు ముందు తెలియని విషయాలు అనేకమైన ఇప్పుడు మేము తెలుసుకోవడానికి తండ్రి మీరు మా కొరకు గొప్ప ద్వారం తెరిచిన ఏసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తను మేము ఇంకను ప్రభు ఆత్మీయంగా సిద్ధపడుతూ బలపడుతూ ప్రభు మరి బిడ్డల కొరకు గొప్ప పరిచర్య చేసేవారిగా టీచర్స్ మైన మమ్మల్ని అందరినీ మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభు అనేక మంది బిడ్డలు చేరుతూ ఉంటుండగా తండ్రి వారందరినీ మీరు దీవించండి మరి కొంతమంది సెల్ ఫోన్స్ లేక మరి కొంతమంది ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి ప్రభు అటెండ్ కాలేకపోతున్నారు తండ్రి వారిని కూడా ప్రభా మీరే సహాయం చేసి వాళ్ళకు నా శక్తిని బట్టి అవకాశాన్ని మీరు కల్పించమని అడుగుచున్నాం ప్రభా మీకు స్తోత్రాలు వచ్చిన బిడ్డలందరూ కూడా తండ్రి మరి చివరి వరకు కూడా ఉండగలగటానికి సహాయం చేయండి మరి కొంతమంది పిల్లలు ప్రభా మెమరీ వర్సెస్ చదవట్లేదు తండ్రి నేను అది కూడా చదివే ఆసక్తిని మీరు వాళ్ళకి కలిగించండి తండ్రి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి నీకు వందనాలు ప్రభా అలాగే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తండ్రి మరి సమయంలో ప్రతి పేరెంట్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా
బిడ్డలు స్కూల్లో నైన్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటుండగా మరి ఆ వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ చేస్తూ ఉంటుండగా ప్రభా బిడ్డలు గొప్ప జ్ఞానం చేత మీరు నింపమని అడుగుచున్నాం తండ్రి, మీకు వందనాలు. అలాగే తండ్రి మరి సమయంలో ప్రభా మరి మా ఈ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్నటువంటి శాలిమనను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. మరి అనేక రీతిలో మీరు పోషిస్తున్న గొప్ప దేవ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న పరమ తండ్రి, మీకు వందనాలు. అలాగే అన్న ప్రభా మరి అనేక విషయాల్లో తండ్రి గొప్ప తలంపులు కలిగి ఉంటుండగా ప్రభా గొప్ప విజన్ మీరు ఇచ్చి తండ్రి, వాటి అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మరి అలాగే తండ్రి మరి జోషన్ను కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నేను మరి అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. నాన్న జరగబోయే కార్యక్రమాలన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. ఇంకెవరైతే బతికిస్తూ ఉన్నారో తండ్రి, మరి ఆసక్తి ఉండి ఎవరైతే రాలేకపోతూ ఉన్నారో ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి అవకాశాన్ని కల్పించండి. అలాగే వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆత్మీయంగా బలపరిచి దీవించమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే పిల్లలు, మీ పొజిషన్ లో మీరు కూర్చోవచ్చు ఇప్పుడు చక్కగా. వెరీ గుడ్. అందరు కూడా మోకరించారు, చేతులు జోడించారు, కళ్ళు మూసుకున్నారు. సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్. చాలా మంది కొత్త కనిపిస్తున్నారు, ఫ్యాన్సీ లాగా వేసుకుని వస్తున్నారు. ఏంటబ్బా ఇవాళ పరిస్థితి? అమ్మో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను వినడానికి, చూడడానికి. మరి ముందుగా మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం. సిగ్నేచర్ సాంగ్ కదా ఇవాళ, చేద్దామా? మరి వచ్చేయండి పొజిషన్స్ కి, రావాలి అందరు కూడా పొజిషన్స్ లో. మీ కెమెరాస్ అన్ని ఒక దగ్గర పెట్టేయాలి. మీరు యాక్షన్ సాంగ్ ఎలా చేస్తారో అందరు కూడా నిల్చోవాలి, చక్కగా చేయాలి. ఓకేనా? Now.
చాలా మంది ఉన్నారు ఇక్కడ మన మధ్యలో. ఇవాళ అన్ని కూడా అబ్జర్వేషన్ జరుగుతుంది. లాస్ట్ కి మేము చెప్తాం ఎవరెవరు ఎలా చేశారు ఏంటి అని, అప్పుడు మీకు తీరుతుంది. ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. హోంవర్క్ చెక్కింగా కాదు అక్క, అక్క ఫస్ట్ రోజు యాక్టివిటీ ఎవరు చేయబోతున్నారు చేద్దాం అక్క. ఓకే ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాము. సో నన్న ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్స్ అన్ని చెప్పడానికి రెడీగా ఉన్నాడా? ఎస్, అన్మ్యూట్ చేసుకున్నా. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అమ్మ. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్నాం యాక్టివిటీ, చేసే ముందు ఒక ప్రేయర్ చేస్తాం. అందరూ పొజిషన్ వచ్చేయండి. పర్లోక మందిని మా తండ్రి దేవా, అయితే నీకే వందనాలు దేవా. నేను ఈరోజు యాక్టివిటీ చేస్తుండగా మీరే నాకు తోడై ఉంటుంది, ఎటువంటి మిస్టేక్ కాకుండా చూడండి. నేను యాక్టివిటీ మంచిగా చేసేటట్టు చేయండి. పిల్లలందరూ దీనివల్ల మీ వాక్యం నేర్చుకుని ప్రార్థన మీ పేరు కడిగి పెడుతున్నాం తండ్రి. ఓకే పిల్లలు, గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ లో వాటర్. ఇది లోకం, ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ వచ్చేసి మనం. మనం దేవునితో కలిసి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎత్తబడి గుంపులో ఉండాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవునితో కలిసి దేవుని పరిచర్య చేయాలి. మనం దేవుని మాట వినకుండా లోకంలో ఉండి లోకంతో కలిసి దేవునికి ఇష్టం లేకుండా ఉంటే ఇదిగోండి, ఇది లోకం, ఇది మనం. దేవునికి ఇష్టం లేకుండా ఉంటే మనం లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. చూసారా, ఎగ్ కిందకి వెళ్ళిపోయింది, అలా లోకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఇది దేవుడు. ఇప్పుడు మనం దేవుడితో కలిసి దేవునికి ఇష్టంగా ఉండి దేవుని వాక్యం వింటూ రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా ఉంటే ఇవ్వండి, ఇది మనం. చూడండి, ఎగ్ తెలుతుంది
అంటే మనం ఇప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. ఇది కిందకు ఉండిపోయింది అంటే ఇది లోకంలోనే ఉండిపోయింది. మనం దేవునికి ఇష్టంగా ఉండి దేవునితో కలిసి ఉంటే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. పిల్లలు చాలా బాగా చెప్పాడు కదా అన్న, మరి క్లాప్స్ ఎవరు అందుకు మీరు? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు సన్నీ. Excellent, Annie. Well done. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Very good. God bless you, Nana Sunny. Well done. Super. Akka, nani chestan akka. Iche nana ite. Abhya chestana. Okay, Selina. Nee pera cheskunnanu. Okay, super, Selina. Wonderful. Okay, Selina chestundanta. Rep man prepare appu. Thank you. God bless you. Sunny, ఒక ప్రేయర్ తో కంక్లూడ్ చేయనన్న లెసన్ ని. ప్రేయర్ అంటే ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. పర్లోకమందు మాకండి దేవాయసే నీకే వందనాలు. దేవ నేను ఈ రోజు యాక్టివిటీ బాగా చేసేటట్టు మీరు సహాయం చేశారు, దాన్ని బట్టి నీకే వందనాలు. దేవ ఏ లెసన్ బట్టి పిల్లలు మీ వాక్యం నేర్చుకునే ప్రార్థన పేరు అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఎవరు ఈరోజు 500 చిరణాలు పైన మించిన సాంగ్ పాడేది? శాలెం అంకుల్ రాసిన సాంగ్ ఎవరు పాడడానికి రెడీగా ఉన్నారు? శ్యామలక్క మనం ఇచ్చేయాలి లెక్కన పిల్లలకి నేమ్స్ అయితే అక్క. రేపటి నుంచి మనమే ఇద్దాము. ఓకే అక్క. వాళ్ళు అబ్సెంట్ అయ్యారు అనుకో, రేపు కొన్ని వెళ్ళాల్సిన గిఫ్ట్స్ ఆగిపోతాయి అన్నమాట. ఒకవేళ నిజమైన కారణం ఉండి వాళ్ళు రాలేకపోతే మనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే అక్క. ఓకేనా పిల్లలు, చిన్న మెసేజ్ పెట్టండి నేను పలానా కారణం చేత రాలేకపోతున్నాను అని. ఓకేనా? కానీ ఇప్పుడు నేమ్ ఇస్తే మీరు రేపు ఖచ్చితంగా పాడుతారు. కానీ మీరు కంటది పెట్టడం వల్ల మీకు తెలుస్తుందమ్మా బుక్ లో ఏముంది. ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు? 2 లైన్సే కదా దానిలో కొత్తగా యాడ్ అయ్యే, మిగతా అదంతా మామూలే కదా. రేపు ఎవరు పాడతారు చెప్పండి మీరే. వావ్, చాలా రోహిణి, జాయ్ అండ్ రూత్. అయితే మీకు 1 బై 1 ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇద్దాం. మీలో చిన్నది సెలీనా కనిపిస్తుంది నాకు. ఓకే, రేపు సెలీనా ఆబ్జెక్టివ్స్ చెప్తుంది కాబట్టి ఇంకా. నిస్సి, జెస్సి, నిస్సిలు కూడా చూపిస్తున్నారు. ఎస్ అక్క. గ్రేసి. ఓకే సరే, జెస్సి నిస్సిల్లో ఒకరికి ఇచ్చేయమ్మా. ఇద్దరు ఇద్దరు పాడిన బాగానే ఉంటది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడినట్టు. అలా పాడతారు. వెరీ గుడ్ తల్లి. రేపు అబ్సెంట్ అవ్వద్దు, మాక్సిమం చేయండి. ఈరోజు లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్పబోతున్నారో మిన్నాక చెప్తుంది. లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తున్నా? లార్డ్స్ ప్రేయర్ సన్వి. చాలా మంది చెప్తున్నారు అంటున్నారు. ఓకే, రియా కూడా చూపిస్తుంది. మరి రియా చెప్తావా? తెలుగులో, తెలుగులో పిల్లలు, తెలుగు. మిస్టేక్స్ లేకుండా చెప్పాలి. ఓకే, నేర్చేసుకుంది అయితే. చెప్తున్నాను అయితే. ఇప్పుడే ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడేనా? అనుకున్నాను ఫోన్లో ఇప్పుడు చెప్పు. అదే ఇప్పుడు చెప్పు రియా. అయ్యో దిగిపోయింది కిందకి. స్టేసి నేర్చుకున్నట్టుంది తెలుగులో. వచ్చిందా? నువ్వు చేయి చూపిస్తున్నా. వచ్చిందా? నేర్చుకున్నా. ఇప్పుడే ఆడియో చెక్ చేయమా తండ్రి, సరిగా వస్తున్నారేదో అంకల్. డేటాలో ఉండడం వల్ల బ్రేక్ అవుతుంది అంకల్ వాయిస్. తండ్రి ఎప్పుడు స్లో వస్తుంది అన్నా?
చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు పావని అక్క మీరు సెలెక్ట్ చేయండి నాకు ఒకరిని yes అది బెస్ట్ స్టేసి చేస్తుంది చైతన్య Amen. Super Nana Stacy, wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Wow, super. Chalek. Very good, Nana Stacy. కొంచెం గట్టిగా చెప్పాలి ఓకేనా ఎస్ ఓకే గాడ్ బ్లెస్ శ్యామలక ఓవర్ పిల్లలు చాలా యాంగ్జైటీగా ఉంది మీరు ఎలా ఎలా రెడీ అయ్యొచ్చారు ఏమేమి చెప్పబోతున్నారో చూడడానికి మీకు వర్క్ ఇవ్వటం వల్ల మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా అయ్యో బాబోయ్ అని అనిపిస్తుందా మీకు చెప్పండి పిల్లలు అందరికి ఓకేనా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా ఇబ్బందిగా లేదా ఇంకా ఇంకా చేస్తారా ఇస్తే వీక్లీ వన్స్ ఒకటి ఇలాంటి చేస్తారా ఓ మరి మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళు అయ్యో మాకేంటి టైం లేదు ఏంటి ఇలాగా అని అంటున్నారా అంటలేదా హెల్ప్ చేస్తున్నారా నో ప్రాబ్లమా ఓకే అయితే ఈరోజు ఇది చూపించేయండి మరలా ఇంకొకటి మీకు రెడీగా ఉంది పిల్లలు ఓకే మరి ఈరోజు మీరు మాకు ట్రీస్ గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు అర్థమైందా బైబిల్లో ఎన్ని రకాల ట్రీస్ ఉన్నాయో మీకు ఇచ్చినవి చాలా తక్కువే ఇంకా చాలా ట్రీస్ ఉన్నాయి మనకి తక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా మీరు అందుకని ఇవ్వటం జరిగింది కొంచెమే ఇవ్వటం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చి చక్కగా నుంచొని కెమెరా ముందు లేకపోతే కూర్చొనైనా దాని గురించి మాకు మీరు ఏ ట్రీ అయితే చెప్పబోతున్నారో దాని గురించి మాకు కొంచెం విషయం చెప్పాలన్నమాట ఆ టాపిక్ ఒక పాయింట్ అన్న మాకు చెప్పాలి మీరు ఏ చెట్టు అయి ఉన్నారు లేకపోతే మీరు ఏ చెట్టు గురించి చెప్తున్నారు అసలు ఆ ట్రీస్ ఎక్కడుంటున్నాయి ఆ ట్రీస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి కదా పిల్లలు అలాగే కదా చూసుకోమన్నాను అంతేనా దాని గురించి స్టడీ చేశారా మీరు నెట్లో చూసారా ఓకే ఒకవేళ చూసుకోవటం కుదరకపోయినా నెట్లో లేకపోతే మీకు బాగా చేయటానికి టైం లేకపోయినా మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా వాటి కొరకు ఇంకా కష్టపడి చేద్దరుగా ఓకేనా పిల్లలు ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఓకే ఎవరితో స్టార్ట్ చేస్తావు బెనెట్ అన్న అక్క ఇప్పుడు మన ముందుకి ఒక చెట్టు రాబోతుంది అక్క వన్ ట్రీ ట్రీ ఏంటో చూద్దాం అక్క వావ్ ఏం మాకు వినిపించట్లా అస్సలు వినిపించట్లా మాకు మీ డివైస్ లో ఆడియో పెంచే అవకాశం లేదా చూడండి మీ డివైస్ లో ఆడియో పెంచడం ఏదో చేయండి ఇప్పుడు మాట్లాడతాను కెమెరా కదపొద్దు ఫోన్ కదపొద్దు నీతిమంతులు ఎప్పుడు ఖర్జూరపు చెట్లనే ఉండాలి మూవ్ ఉంది కదా అది ఎదగతాయి కదా మూవ్ నెక్స్ట్ స్టేజ్ వస్తాయి కదా అదేలానే మనకు కూడా దేవుడు బిడ్డలు ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి ఓకే చాలా బాగా చెప్పు ఇంకా ఇంకా పై స్టేజ్కి వెళ్ళాలి
మొబ్బు వేయదురు అంటే ఏంటనేది చెప్పావు. ఎక్సలెంట్ పిల్లలు, మీకు అర్థమైందా ఏసేలో ఎదుగుతూ ఉండాలనేది చెప్పింది కదా చెల్లి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ నానా, సూపర్ అక్క. ఓకే, ఇప్పుడు మన మధ్యలోకి ఎవరు వస్తున్నారు అంటే చిన్నగా పొట్టిగా గెటప్ వేసుకుని కూర్చున్నారు అక్క. ఎవరండి మీరు, మీ పేరేంటి, మీ ఈ ట్రీ పేరేంటి? చెక్కయ్య చెట్టు మీద ఉండాలి కానీ ఇంట్లో ఉన్నాడు ఏంటి? ఓహో, వెళ్ళు వెళ్ళు, ఏసై వస్తున్నారని ఇప్పుడే తెలిసిందా? ఓకే, ఏసై చుట్టాకి చెట్టు ఎక్కడాకి వెళ్తున్నాడు అన్నమాట. అక్క చెట్టు కూడా ఉంది రెడీగా ఇంట్లో. వావ్, సూపర్ సూపర్. నువ్వు ఏ చెట్టు ఎక్కావు జక్కయ్య, ఏ చెట్టు ఎక్కావు? పడిపోతా, గట్టి పట్టుకో, ఇటు చూడు. ఎందుకు ఎక్కావు చెట్టు? ఏ సైన్ చూడ్డానిక? ఏ చెట్టు ఎక్కావు? మేడి చెట్టు. ఏసీ కనిపించారా మరి? కనిపించాడు. ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారా? ఏసీ గారు, ఓకే, ఏసీ నీతో మాట్లాడారా? మాట్లాడారా? కిందికి రా అన్నారా? మరి కిందకు వచ్చే పడిపోతూ. సూపర్ నానా, ఎంత బాగా చేసావో, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అప్పుడు జక్కేన్ కూడా అలాగే ఎవరైనా ఎక్కిచ్చారేమో, పొట్టివాడు కదా ఎక్కలేకపోతే ఎవరైనా ఎక్కిచ్చారేమో. ఓకే, వచ్చిందా నిమ్మి? అదే, అసలు పొట్టి జక్క అంటే ఎవరు అనేది ఇప్పుడు అర్థమైంది అక్క నిజంగా. అలాగుంటారని, అలా చిట్టిక్కారని, అలా దిగారు, ఇప్పుడు అర్థమైంది అక్క నిజంగా. ఎంత బాగుందో చూసారు, అసలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
బాగుంది కదా లేదులే ఇంకా ఒక్కళ్ళు ఒక పాప అయింది తర్వాత వీళ్ళంతే ఇంకెవరు లేరక్క మా తర్వాత ఏం ఉంటారు పోటీ ఏం చూద్దాం ఓహో మేడి చెట్టు ఆర్ట్ కూడా వేసుకున్నారు వెరీ గుడ్ అలా గుర్తుండిపోద్ది ఇంకా అసలు ఏ రకంగా చూసినా మేము వెనక సూపర్ సూపర్ నానా మరి బిగ్నర్స్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు వెరీ గుడ్ జాయ్ రూత్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ జక్కి గారు ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా రూత్ తిరిగేస్తుంది అదేంటో చూడు నీది చూపించేస్తున్నా నీది చూపించేస్తున్నావా ఏంటి అసలు అది తామర పువ్వు ఓకే మీకు దొరకలేదా తామర పువ్వులు చెరువుల్లో లేవా ఏదో పట్టుకుంది అవునవును వర్షాలు కదా అమ్మో ఎక్సలెంట్ తల్లి పేపర్ తో చేసావు వెరీ గుడ్
పేపర్ మీద డేట్ వేసేసుకో. భలే ఉన్నాయి తామర పువ్వులు. ఓకే ఎక్సలెంట్. One, two, very, very good, good. One, two, very, very good, good. God bless you. Very good. Okay. Very good, Nana. Join Ruth. Super. Balle balle chesaru. All right. Yes. Ippudu mana madhyaloki inkoka get up vachestunnara akka. దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్పి అందులో ఏమేమి ఉండాలో ముందుగానే యెహోవా దేవుడు మోషేకు తెలియజేశారు. అందులో ఒకటి పరిమళ ద్రవ్యం, ధూపవేదిక. దానిలో ఎటువంటి పరిమళ ద్రవ్యము ఉండాలో, అది ఎలా తయారు చేయాలో చేసే వారిని కూడా దేవుడు ఎంచుకొని మోషేకు బయలుపరిచారు. మరియు యెహోవా మోషేతో ఎట్లనెను, మరియు యెహోవా దేవుడు మోషేతో ఎట్లనెను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యము స్వచ్ఛమైన సాంబ్రాణి తీసుకువచ్చి నాకు అప్పగించమని యెహోవా దేవుడు చెప్పారు. వెరీ గుడ్ లిల్లీ, అన్ని భలే, అన్ని కష్టంగా ఉన్న పేర్లు కూడా భలే చెప్పావు. అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, అబ్బాబా భలే చెప్పావు అన్ని కూడా. సాంబ్రాణి వెరీ గుడ్ తల్లి, ఎక్సలెంట్. ఏమున్నదో చెప్పన్నాను, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ. చాలా బాగుంది. మరి అలా ప్రిపేర్ చేయ, అలా తయారవ్వు అన్నప్పుడు వాళ్ళ తయారైనందుకే సూపర్ హిట్ అయింది కదా కదా. మాట విన్నావు కాబట్టి నువ్వు క్లిక్ అయ్యా. ఓకే తల్లి, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నానా జాయ్. దేవుడు తన రూపంలో చేసుకున్న ప్రజలను ఒక ద్రాక్ష వల్లితో పోల్చారు. వారి యొక్క ఫలాలు ఏ విధంగా ఫలిస్తున్నారో ఈ వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య ద్రాక్ష వల్లి నాటాడు. అది మొదటిలో కొంచెం బాగుంది, కానీ వచ్చే కాలంలో అది పాడైపోయింది. సొదొమ గుమారా వంటి గొప్ప పాపాన్ని బట్టి సొదొమ గుమారా పట్టణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యోధా అపనమ్మకత్వాన్ని బట్టి యెషయ దాన్ని రెండు పట్టణాలతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా జాయ్. చాలా కష్టపడ్డావు, కష్టమైందే వచ్చింది నీకు, అయినా కూడా చాలా ఈజీగా చెప్పగలిగావు మమ్మీ సపోర్ట్ తోటి. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్.
వెరీ గుడ్ వెరీ గుడ్ నన్న లిల్లీ జాయ్ గాడ్ బ్లెస్ యు బాయ్ లిల్లీ సూపర్ జాయ్ వెల్ డన్ గాడ్ బెనెట్ అక్క నేను చెప్తాను ఎందుకంటే వచనాలు ఇక్కడ మళ్ళీ నెత్తుకోవాల్సి వస్తుంది నేను చెప్పాను అనుకో అలా ఇక్కడ ఆర్డర్ లో ఉంటాయి కదా నేను చెప్తాను వాళ్ళు ఉంటే చేద్దు గానీ లేదంటే నెక్స్ట్ కి వెళ్దాం ఓకే అక్క నిషిత ఉందా నిషిత రిషిత నిషిత రాలేదు అయితే జాయ్ అయిపోయాడు గ్రేసీ గ్రేసీ అండ్ గ్రేసీ గ్రేసీ అండ్ ప్రే తర్వాత అక్షయ ఓకే ప్రైస్ కట్ ద్రాక్ష చెట్ల అక్క ఇవి పాలస్తీనా దేశంలో ద్రాక్ష పండ్లు అధికంగా దొరుకుతాయి గనక వాళ్ళు పెండ్లి విందుల్లో ద్రాక్షని ఎక్కువ యూజ్ చేసేవారు అక్క వాళ్ళకి యేసయ్య రక్తం అంటే మనకి ద్రాక్ష రసం అక్క అమెరికా మరియు మాస్కో ప్రాంతంలో ద్రాక్షని కనుగొన్నారు అక్క ఆ ప్లేస్ లో ద్రాక్షని కనుగొన్నారక్క ఓకే నీకు ఇంకొకటి కూడా ఉన్నట్టుంది అదే వచనంలో అవునక్క దోసపాదలక్క చేయలేదా మరి చేయలేదక్క అంటే స్కూల్ వర్క్ వల్ల అవలేదక్క ఓకే అయితే ఓకే అమ్మ అయితే బాగా చెప్పావు బాగా చేసుకున్నావు కలర్ఫుల్ గా వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ వావ్ సూపర్ సూపర్ very good nana gracie god bless you super very. gracie bros god bless you all channel province deshamlo nunchi vachchadu akshaya chupinchali tarvata aaron unnademo chudamma yes akshaya tarvata aaron praise lord akka praise the lord hello ka anjurap chetta very good అంజూరపు చెట్టుకి కాయలు స్టెమ్ కి కాస్తాయి దాని ఇంగ్లీష్ లో ఫిక్ట్రీ అంటారు ఫ్రెండ్స్ ఫిక్ట్రీ వన్ ఇయర్ కి ఒక క్రాప్ లేదా టూ క్రాప్స్ ఇస్తుంది అవి తింటే మనకి చాలా హెల్త్ మనకి చాలా మంచిది డ్రై అంజీరా తింటే మనకి చాలా మంచి హెల్త్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు అది క్యాన్సర్ నుంచి కూడా విడిపిస్తుందని డాక్టర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు డ్రై ఫిక్ట్రీ వచ్చేసి 200 ఇయర్స్ బ్రతకొచ్చు ఫ్రెండ్స్ అది చాలా పెద్ద ట్రీ పెద్ద పెద్ద ట్రంక్స్ తో చాలా లోతు వరకు దాని రూట్స్ అనేవి పెరుగుతాయి ఇదిగోండి రూట్స్ చాలా చాలా పెద్ద పెద్ద రూట్స్ ఫ్రెండ్స్ అలాగే ఫిక్ట్రీ యొక్క ఆకులు ఆదాము అవ్వ జీవవృక్షం తినప్పుడు వారికి మంచి చెడలు తెలుస్తాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు ఫిక్ట్రీ ఆకులే వాళ్ళు డ్రెస్ గా వేసుకుంటారు జీవవృక్ష ఫలాలు మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాలు తినప్పుడు ఓకే చెప్తున్నాను ఈజిప్ట్ లో ఫిక్ట్రీని అందరూ ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తూ ఉంటారు ఆన్షియంట్ డేస్ లో అక్క మళ్ళీ ఫిక్ట్రీ అనేది మల్బెర్రీ జాతికి చెందింది అక్క అలాగే ద్రాక్ష చెట్టు అనేది తీగల్లో పెరుగుతుంది అక్క ద్రాక్ష చెట్టు తీగల్లో పెరుగుతుంది అక్క గ్రేప్స్ ఫుల్ ఫామ్ కొంతమంది గ్రేప్స్ ఫుల్ ఫామ్ చెప్తూ ఉంటారు అక్క అది జియోగ్రఫీ రిలీజియన్ అచీవ్మెంట్స్ పొలిటిసిస్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్ అని గ్రేప్స్ కి ఫుల్ ఫామ్ కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే గ్రేప్ అనేది ఒక ఓల్డెస్ట్ కల్టివేటెడ్ ప్లాంట్ అక్క వాటిని బెర్రీస్ అని కూడా కొంతమంది అంటారు అక్క అవి చాలా ఫ్లెషీగా ఉంటాయి అక్క ఆ ఫ్యామిలీ వైటీస్ అనే ఫ్యామిలీ నుంచి వైటేసి అనే ఫ్యామిలీ నుంచి వచ్చింది అక్క అదేమో వైటిస్
ప్రజాతికి చెందింది అక్క. గ్రేప్స్ ఇంచుమించు 60 టైప్స్ ఉంటాయి అక్క. అవి ఎక్కువగా ఉత్తర ఆర్ద్ర గోళం అనే ప్రదేశంలో కల్టివేట్ అవుతుంది అక్క. God bless you. ఎంత నువ్వు సపోర్ట్ తీసుకొని ఎన్ని గ్యాదర్ చేసినా చెప్పడంలో కూడా ఉండాలి చెప్పటం చెప్పటం చాలా ఎక్సలెంట్. God bless you. God bless you నాన్న అక్షయ. Well done అక్షయ. God bless you. ఆరన్ ఉన్నాడా? Thank you. ఆరన్ ఉండా ఉంటే ఆరన్ నెక్స్ట్ టైం సండే రెడీగా ఉండాలి. Please be accommodating. ఐరన్ వచ్చిందక్క. ఐరన్ వచ్చిందా? మరి నెక్స్ట్ కి వెళ్ళిపోదామా? మరి నువ్వు చూపిస్తావా ఏమన్నా? మమ్మీ డ్యూటీకి వెళ్ళారా? అయితే ఐరన్ అలా వదిలేద్దాము, సన్నీ అన్న అయితే చూద్దాం. ఓకే సన్నీ తర్వాత మనాలి సార్. ఏషియా 44 కోర్లో దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూ నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగురు అని దేవుడు చెప్పాడు. అక్కడ నిర్వంజి చెట్టుని దేవుడు పాయింట్ చేశాడు. ఇదిగోండి నిర్వంజి చెట్టు ఎలా ఉంటుంది. ఇప్పుడు నిర్వంజి చెట్టు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. నిర్వంజి చెట్టు 15 to 40 feet హైట్ ఎదుగుతుంది. దీని రూట్స్ వచ్చేసి చెట్టు కన్నా చాలా పెద్దగా ఉంటుంది. రూట్స్ భూమిలోకి 100 feet లోత్ కి ఎదుగుతాయి. కొంచెం దగ్గరకు రానా సన్ని, ఇంకా కొంచెం దగ్గరకు రా. దీని ఫ్లవర్స్ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ లో వింటర్ ఎండింగ్ లో పూస్తాయి. దీని ఫ్లవర్స్ కే సీడ్స్ కూడా ఉంటాయి. దీని ఫ్రూట్ ఉంటుంది, ఆ ఫ్రూట్ ని మనం తినలేము. దీని వుడ్ తోటి ఫర్నిచర్ తయారు చేస్తారు. దీనికి కొంచెం చూసారు కదా ఇలా ఊడలు ఉంటాయి. ది విల్లో ట్రీ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెలెక్స్. అలాగే విలో ట్రీలో చాలా టైప్స్ ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద టైప్స్ ని విలో అని అంటారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నానా. ఇంతవరకు ప్రతి ఒక్కరికి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వచనం చెప్పలేదు ఎవరు. నిజంగా వచనం అంతా చెప్పి అందులో ఏముందో ఆ చిట్టి గురించి నేను చెప్తున్నాను. చాలా చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 51. అయితే జ్యోతి, జ్యోతి ఒకసారి ఉన్నట్టయితే హ్యాండ్ రైజ్ చేస్తామన్నా. ఆల్రైట్ ఉన్నారు ఇక్కడ. అన్న ఒక్క నిమిషం. ఓకే నాన్న. అక్క ప్రేమ్. ప్రేమ్ గ్రేసీ ప్రేమ్ అక్క. జ్యోతి మళ్ళీ వస్తాం నాన్న, రెడీ అవ్వద్దు. గగన్ కూడా రాలేదు కదా, అయితే జోయా. సెలీనా చెల్లి ఉందా? చేయలేదా? మళ్ళా రామా, చెల్లి లేచిన తర్వాత రామా. ఓకే అక్క. ఎప్పుడు లేస్తుందో చెప్పు, లేదంటే అప్పుడు నువ్వు చెప్పేస్తుంది అక్క. నిషిత నిషిత నిషితకి ఇచ్చేస్తారు. నిషిత నిషిత వీడియో ఆన్ చేసుకుంటారా? బాగున్నాయి సెలీనా. అంత ఫేస్ అయిపోయిందో చూడు ఒకసారి. హెయిర్ స్టైల్
నిషిత రిషిత జోయాన్ ఇద్దరు వీడియో ఆన్ చేసుకోవట్లేదు అక్క. అయ్యో షైనీ ఉందా? షైనీ, ఆశ, స్టేసీ. స్టేసీ స్టేసీ ఉంది చెప్తుందా మరి? స్టేసీ జ్యోతి కూడా రెడీ అయినట్టు ఉంది. పిల్లలు మీరు రెడీగా ఉండి రెడీగా ఉండి అడగంగానే చూపించాయండి అమ్మా. ఇప్పుడు కాదు తర్వాత అంటే ఎలా అందరు అనేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. చెప్తాను లిస్ట్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. గ్రూప్ లో పెడతానక్క. గ్రూప్ లో పెడతావా? అవునక్క. ఏ అవ్వలేదా? మీకు మమ్మీ సపోర్ట్ చేయలేదా? మమ్మీ లేదా? ఓకే నాన్న, ఓకే ఓకే, చక్కగా వీడియో తీసి పెట్టు సరేనా? అక్క వాళ్ళందరూ ఏం చేస్తారో చక్కగా చూడు. సరే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఈత చెట్టుకున్న పళ్ళు ఫ్రూట్స్ టేస్ట్ గా ఉంటాయి అక్క, స్వీట్ గా ఉంటాయి అక్క. ఈ ఫ్రూట్స్ ని బెల్లం కూడా చేస్తారు అక్క. ఏం చేస్తారు? చారా కూడా చేస్తారు అక్క, బెల్లం అక్క. వావ్, ఓకే ఓకే. చారా కూడా చేస్తారు అక్క. తండ్రి కూడా చేస్తారా? అమ్మ ఊరిపోతుందిరా బలే చెప్తున్నాను. ఫైవ్ హండ్రెడ్ డేస్ పట్టుకొని రావాలా? చెప్పు చెప్పు నాన్న. అక్క మనం కూడా అక్క ఈత చెట్టు స్ట్రైట్ గా పెరుగుతూ ఉంటది అక్క, ఎదుగుతూ ఉంటది అక్క. మనం కూడా స్ట్రైట్ గా ఎదుగుతాలి అక్క. ఏసే సన్నిధిలో ఎటు చూడకుండా ఆత్మీయంగా బలపడాలి, లోకం వైపు చూడకూడదు. ఎంత బాగా చెప్తున్నారు. కాదు, ఒక చెట్టుని లైఫ్ కి అప్లై చేసుకోవటం అంటే ఎక్సలెంట్ గా చెప్తున్నారు. మా హీరోస్ అక్క, మా హీరోస్ అక్క చూడండి, మా హీరోస్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 51 lakhs. ఓకే అంటుంది సెలీనా. చైనా చేయండి అక్క, నాకు అవ్వట్లేదు. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జైటింగ్ థింగ్ చెప్పబోతున్నాను. ఇంకా ముందు ఊరి చేస్తుంది నిమి. చూస్తున్నా నేను, చూడు ఎలా చూస్తాను ఎగ్జైటింగ్ గా. మీకు బ్రెడ్ అంటే ఇష్టమా పిల్లలు? జామ్ బ్రెడ్ అయితే ఇష్టం అక్క. ఫ్రూట్ బ్రెడ్, జామ్ బ్రెడ్ ఉన్నాయా మరి? చపాతి కంటే ఇష్టమా పిల్లలు? పూరి ఇష్టం నాకు. ఇదిగో నేను చూడండి పిల్లలు, బ్రెడ్ బ్రెడ్ అక్కడ కటింగ్. ఇప్పుడు మనము 6 types ఆఫ్ ధాన్యాలు గురించి మనం నేర్చుకున్నాం పిల్లలు. వీట్, బార్లీ, బీన్స్, లెంటిల్స్, మిల్లెట్, స్పెల్ట్. నేను తెలుగులో చెప్తాను. గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చోళ్ళు, సజ్జలు, తెల్ల జీలకర్ర.
పిల్లలు కాదు ఫ్రెండ్స్ అను చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఇది వీట్ మనము దీంతో చపాతీస్ బ్రెడ్స్ చేసుకుంటాం పిల్లలు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది బార్లీ ఫ్రెండ్స్ వావ్ ఓకే ఇది సోయా బీన్స్ ఫ్రెండ్స్ ఓహో ఓకే ఎప్పుడు చేసేస్తావు షాపింగ్ మమ్మీకే పని లెంటిల్స్ పిల్లలు చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఫ్రెండ్స్ ఓహో వెరీ గుడ్ ఇవి మనకి చాలా హెల్ప్ అయితే ఫ్రెండ్స్ మంచి హెల్త్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తాయి ఫ్రెండ్స్ మనకి బోన్ కి స్ట్రెంగ్త్ ఇస్తాయి ఫ్రెండ్స్ చూడండి థాంక్ యూ డాక్టర్ ఎట్లా బ్రెడ్ తయారు అయిపోయిందో థాంక్ యూ డాక్టర్ ఒక బ్రెడ్ తింటే మనకి క్యాలరీస్ 80 క్యాలరీస్ ఫైబర్ వస్తాయి పిల్లలు ప్రోటీన్స్ ఇవన్నీ మనకి వస్తాయి పిల్లలు ఫార్మర్స్ మన కోసము చాలా కష్టపడి ఇవన్నీ వీట్ మనకి పండిస్తున్నారు పిల్లలు అందుకు మనము హెల్దీగా ఉండాలని వాళ్ళు పండిస్తున్నారు ఫ్రెండ్స్ మనం వాళ్ళ కోసం ప్రే చేయాలి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ 1 2 3 4 5 6 7 8 9 10 51 lakh 2 lakh super 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 nana god bless you wonderful wheat bread wheat ela bread tarutunda mari tini chupichu tini chupichu ela tinalo ichche ichche నేను అనుకున్నాను సెలీనా వాటన్నిటితో ఒక చైన్ తయారు చేసి దాని మెడలో ఎప్పుడు చైన్ చేసావా అట్లా వేస్తావేమో అనుకున్నాను ఇంకోసారి చేస్తుంది సూపర్ గా ఉంది నాన్న సూపర్ గా చెప్పు ఒకసారి సెలీనా సూపర్ సూపర్ జామేసుకుంటాను వెరీ గుడ్ నాన్న చాలా కష్టపడ్డారు సిస్టర్ మీ మమ్మీ సిస్టర్ చాలా చాలా కష్టపడ్డారు అనేక మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట మీ వర్క్ ఓకే నానా సూపర్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ సూపర్ నానా సెలీనా గాడ్ బ్లెస్ యు ప్రేజర్ సెలీనా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అందరూ బ్రెడ్ తినండి థాంక్యూ సెలీనా సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ వెల్ డన్ గాడ్ బ్లెస్ యూ సెలీనా సూపర్ ఉంది సాల్ట్ స్వీట్ అన్ని సరిపోయింది జ్యోతి స్పాట్లైట్ చేస్తాను అక్క ప్రైస్ అన్న గాడ్ బ్లెస్ యూ జ్యోతి ఓకే వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వేసాయి మెడలో అక్క నాకు ఇవ్వలేదు అక్క నేను నార్మల్ గా ట్రీ చేశాను అంతే అక్క ఇవ్వలేదు అని అంటే నువ్వు రాలేదా ఆ రోజు ఆ రాలేదు అక్క మమ్మీ బయటకు వెళ్ళారు ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక ట్రీ గురించి చెప్పేసాయి నీకు తెలిసిన ట్రీ గురించి కాదు కాదమ్మా గ్రీష్మకి ఇచ్చాం కదా అందుకే ఇక్కడ నీ పేరు రాసుకున్నాం మేము ఆ రోజు గ్రీష్మ వచ్చింది కదా గ్రీష్మకి క్యాతికి వేరే ఇస్తారని చెప్పారక్క అవును వాళ్ళకి వేరు నీకు వేరు అందరికి ఒకటి కాదు కదా మరలా అయినా సరే ఆ నీ పేరు రాసుకున్నాం ఇక్కడ నీకు ఒక రిఫరెన్స్ ఉంది గ్రీష్మకి చెప్పాము ఇప్పుడు నువ్వు ఒక ట్రీ గురించి నీకు ఏదైనా నీకు తెలిసిన సంగతి ఏమని చెప్పు
ప్రతి ఒక్క కస్టమర్ అంత పెద్ద ట్రీ తయారు చేసుగా తయారు చేసిన అంతసేపు నీకు ఏం ఏది మైండ్ లోకి వచ్చింది ఏ ట్రీ నీకు మైండ్ లోకి నాకు ఒలివర్కి మైండ్ లోకి వచ్చింది అక్క ఒలివర్ ట్రీ వచ్చింది ఒలివర్ ట్రీతో చక్కగా ఆయిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒలివ కొండ గురించి నేర్చుకున్నాం ఒలివ ఆయిల్ ఎక్కడ వాడాము ఎక్కడ వాడతారని చెప్పుకున్నాం ఒలివ నూనె దీపస్తంభంలో ఓకే వెరీ గుడ్ మరి జ్యోతి నిజంగా తనకి నాకు రాలేదు అయినా కానీ నేను ఏదో చేయాలని చాలా ప్రయాస పెట్టింది 1 2 వెరీ గుడ్ నానా ప్రతిఫలం ఇస్తాడు తప్పనిసరి నెక్స్ట్ టైం నువ్వు బాగా చేద్దాను ఓకేనా ఇంకా మళ్ళీ చూపించుతాను పెద్దది చేయలేదు ఇంతవరకు ఒకసారి చూపించి చాలా బాగుంది అట్లా నువ్వు ఎల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వావ్ సూపర్ సూపర్ చాలా బాగా చేసావు నువ్వు నీ ట్రీ చాలా చాలా బాగుంది అలా వేసుకో మొహం దానిలో పెట్టు అరౌండ్ అందులో మొహం పెట్టాలి అది అలా పెట్టాలి చేతులు కిందకు పెట్టాయి చేతులు కనబడకుండా పెట్టు కింద పట్టుకో కింద పట్టు అది చాలా బాగుంది సూపర్ ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు అట్లా పెట్టి ఫోటో పెట్టు చాలా బాగుంది ఓకే జ్యోతి చాలా బాగా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి సూపర్ నాన్న జ్యోతి గాడ్ బ్లెస్ యు ఓలివ్ చెట్టు గురించి ఒక హాఫ్ సెకండ్ ఏదైనా మాటలు చెప్తే వీడియో చేసి రికార్డ్ పెట్టేసాయి వండర్ఫుల్ నాన్న అక్క నెక్స్ట్ ఎవరక్క ప్రవీణ కూడా వర్క్ లో ఉంది జెస్సి రిషిత రిషిత నిషిత ఉన్నారు కానీ ఇంకా వీడియో తీసుకోలేదు హ్యాపీ సోనీ సోనీ ఎస్ అక్క అడ్మిట్ చేసుకున్నాను ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా ఫ్రెండ్స్ బైబిల్లో యెహోవా దేవుడు యోనా కోసం ఈ పాదును ఏర్పాటు చేశాడు సొరపాదును ఏర్పాటు చేశాడు ఇది యోనా గారి టెంట్ రాత్రే యెహోవా సొర చెట్టును నాటారు ఏర్పరిచారు వన్ డే లోనే వన్ నైట్ లోనే సర్పాదును ఏర్పరిచారు మనము విత్తనాలను నాటినప్పుడు ఇవిగోండి ఇవి సొర చెట్టు విత్తనాలు మనం ఇవి నాటినప్పుడు మనకి 3-4 డేస్ తర్వాతే మనకి మొలకలు వస్తాయి 2 మంత్స్ తర్వాత మనకి కాయలు కూడా కాస్తాయి ఇవన్నీ చేశారు సొర చెట్టు అంటే ఆనపకాయ చెట్టు అని అర్థం ది బాటిల్ గాడ్ ప్రైజ్ ది లార్డ్ సూపర్ గా చెప్పేసావు నిజంగా ఆ సొర చెట్టు వేసాక ఆ కాయ బింగుమని ఏమన్నా కానీ కొట్టిందంటవా ఎంత పొడవు పొడవు ఉన్నాయి కదా బాటిల్ గార్డ్స్ అక్కడ సూపర్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 51 lakhs సూపర్ 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 గాడ్ బ్లెస్ యూ సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యూ తల్లి సీడ్స్ కూడా చూపించావు చాలా బాగుంది సోనిక ఉందా ఏం చాయ్ సోనిక సోనిక ఉందా ఓకే జయంత్ అండ్ సోనిక రెడీయా అందరికి ప్రశ్నలో నేను గడ్డి మొక్కను ఎవరు నాటకుండా మొలిచే ఒక రకమైన పిచ్చి మొక్కను నన్ను మనుషులకు నాకు
నా వల్ల మనుషులకు ఎటువంటి ఉపయోగం లేదు కానీ పక్కనే ఉన్న ముఖ్యమైన పంటకు నష్టం కలిగిస్తాను. నన్ను ఎవరు ప్రత్యేకంగా పెన్షన్ అవసరం లేదు. నేను వర్షాకాలంలో నా అంతట నేనే వస్తాను. నన్ను బైబిల్లో నేను బైబిల్లో 74 times ఉన్నాను. నేను రోడ్డుకు ఇరుప్రక్కల మైదానంలో పంట పొలాల్లో మొలుస్తాను. నేను బైబిల్లో 74 times ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తిన వాక్యం ఏంటంటే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి కాబట్టి రోడ్డు కట్టు ఇటు వస్తానంది అక్కడ ఇక్కడ ఎవరు నేను అని సంబోధించడం చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా సోనిక, చాలా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు. జయంత్ కూడా రెడీగా ఉన్నాడా? ఎస్ జయంత్, రెడీగా ఉన్నావా? అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను బాదాం చెట్టుని, నేను 13 to 33 పొడవు ఎత్తు పెరుగుతాను. నాకు కాసే కాయలు ఇలా ఉంటాయి. చూపించాను. వావ్, ఎన్ని కాయలు కొన్నావురా, మాకు కూడా సప్లై చేయి. నా ఆకులు నా జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు. నా పాకులు 3 to 5 అంగాలు అంగుళాలు అంగుళాలు పొడవు ఉంటాయి. నాకు సూర్యరశ్మి నీళ్లు ఎక్కువగా కావాలి. ఇసుక బంక మట్టి నేలలో పెరుగుతాను. ఆల్మండ్ ట్రీ అంటారు. నేను రోసేసి కుటుంబానికి చెందిన దానిని. మీరు నేను నేను అని నేను బైబిల్లో 7 times వస్తానక్క, 8 times వస్తానక్క. సార్లు వచ్చింది నీ పేరు. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాన్న. కింద మెమరీ వాస్ కూడా రాసుకున్నావా? ఓకే ఓకే. బాదం పువ్వులు పూసి బాదము బాగుంది, సూపర్ నాన్న, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. అది చాలా బాగున్నారా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు బోత్. అయితే ఏంటంటే గడ్డి మొక్క కూడా ఇలానే ఉంది, బాదం మొక్క కూడా ఒకలానే ఉంది. పక్క పక్కన పెడితే అలా వస్తారు, ఎందుకు వేరు? ఓకే నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, ఎక్సలెంట్, నైస్, షైనీ. ప్రైజ్ గాడ్ అక్క. నాకు బన్న శాండిల్ గురించి వచ్చింది అక్క. అక్క అసలు ఏం కనిపించట్లేదు అక్క. అక్క ఓ అక్కోయ్, చైనీ అక్క,
మనకి శాండల్ వుడ్ ఎలా అవసరం అవుతుంది అంటే మనకి ఏమైనా పింపుల్స్ వచ్చినా దాన్ని రాసుకోవడానికి చెప్పండి పింపుల్స్ వచ్చే పిల్లలు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నాన్న చెప్పు అయ్యి మనకి అంటే చాలా తక్కువగా దొరుకుతాయి అక్క అయ్యి ఎవరికి దొరకవక్క కానీ అయ్యి మన ఎస్ఐ మనకి ఇచ్చారక్క అట్లా అవి మనకు చాలా అవసరం అక్క వెరీ గుడ్ నాన్న చాలా చక్కగా చక్కని ఇన్ఫర్మేషన్ కొద్దిసేపటి ఎంత చాలా ఫస్ట్ టైం అయినప్పటికీ నువ్వు చాలా బాగా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ శ్యామలక్క ఆశిషన విజ్ఞాని స్పాట్లైట్ చేస్తున్నాక శ్యామక్క మా నాకు మా ఏజ్ సంబంధించి కూడా ఏదన్నా మంచి మంచి టిప్స్ చెప్పండి రా టీనేజ్ పిల్లలు చెప్పండి మాకు కూడా చెప్పండి అక్క ఇవాళ నేను సర్ల వృక్షం గురించి చెప్పబోతున్నాను అక్క ఈవేళ నేను ప్రాక్టీస్ అవ్వలేదు అక్క అంటున్నావేమో అనుకున్నాను సర్ల వృక్షం గురించి చెప్పబోతున్నాను అక్క సర్ల వృక్షాన్ని మనం ఇంగ్లీష్ లో ఆపిల్ సిల్సిక అని కూడా అంటారక్క సిట్రీ అంటారక్క సైంటిఫిక్ నేమ్ ఏమో ఆపిల్ సిల్సిక అక్క ఓకే అక్కకే చెప్తున్నావా ఫ్రెండ్స్ కి ఏమన్నా చెప్తున్నావా నువ్వు ఏది ఫ్రెండ్స్ రాసుకున్నావు బాబు ఓకే 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 చెప్పు అక్క ఫ్రెండ్స్ ఇది సిట్రీ ఇది ఎక్కడ ఉంటది అంటే లెబనాన్ సిరియా టర్కీలో ఉంటది ఫ్రెండ్స్ ఇది 30 to 200 feet పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫిట్రీని మనం ఎక్కడ బైబుల్లో ఎక్కడ చూడొచ్చు అంటే సొలొమోన్ టెంపుల్ కట్టారు కదా అది ఫిట్రీ ఒక గుడ్తో తయారు చేయబడింది అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఫస్ట్ కింగ్ 5:6, 5:10, 6:15, and 6:34 లో చూడొచ్చు మనం ఇంకా ఇంకో ఇంకో చోట మనం ఎక్కడ చూడొచ్చు డేవిడ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా ఫిట్రీ ఒక వుడ్ తో తయారు చేయబడింది అది మనం ఎక్కడ చూడొచ్చు ఫస్ట్ సమ్యూయేల్ 6:5 లో మనం చూడొచ్చు ఫిట్రీ యొక్క స్పెషల్ ఫీచర్స్ వెదర్ సన్నీగా ఉన్నప్పుడు ఫిట్రీ ఓపెన్ అవుతుంది ఎప్పుడు వెదర్ కూల్ గా ఉంటది కూల్ గాను రెయినీగా ఉంటది అప్పుడు లీవ్స్ క్లోజ్ అవుతాయి మీకు ఒకసారి చూపిస్తాను మీకు అక్క ఫ్రెండ్స్ ఫిట్రీ ఫ్రెండ్స్ ఇది సన్నీడే ఇది లీవ్ ఓపెన్ అవుతుంది లీవ్ ఓపెన్ అయింది ఇప్పుడు రెయినీడే అప్పుడు లీవ్స్ అన్ని ఇలా క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫిట్రీ ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ వెదర్ కైనా ఇది ఎవర్ గ్రీన్ గానే ఉంటది ఏ వెదర్ చేంజెస్ అయినా ఇది ఎప్పటికీ మారదు ఫ్రెండ్స్ మనం కూడా దేవుళ్ళో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం కూడా ఎవ్రీ గ్రీన్ ప్లాంట్ ఉంటాం
ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్ ప్లాంట్ అక్కా మీకు వచ్చేసి పాపప్ కూడా ఉందా వావ్ చాలా బాగుంది సూపర్ సూపర్ వెరీ వెరీ గుడ్ నా మీ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 51 lakhs సూపర్ 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 నానా సూపర్ నానా ఆశిషనా అయితే నీ ఫేస్ కనిపిస్తుందా చెప్పేసావు నాన్న మరి నీ ఫేస్ కూడా కనిపిస్తూ చెప్తాను రెడీగా ఉంది అక్క చెల్లి రెడీగా ఉందా ఓకే దానిమ్మ చెట్టు గురించి చెప్పబోతున్నాను అక్క ఓకే అమ్మా అక్క దానిమ్మ చెట్టు అక్క అక్క దానిమ్మ చెట్టుకి చిన్న చిన్న లీవ్స్ అని డార్క్ గ్రీన్ లో ఉంటాయి అక్క అక్క ఫ్లవర్స్ అక్క హైబిస్కస్ చెట్టు దానిమ్మ చెట్టు అక్క అక్క దానిమ్మ చెట్టు ఇజ్రాయెల్ కి ఫేమస్ అక్క హెబ్రూ లాంగ్వేజ్ లో దీనిని రీమాన్ అంటారు అక్క అక్క దానిమ్మ చెట్టు 10 feet ఉంటుంది అక్క అక్క ఒక్కొక్క ఫ్రూట్ కి 6 and 13 feet ఉంటాయి అక్క మనము దానిమ్మ పండు తింటే మన బాడీ అంతా క్లీన్ అయిపోతుంది బైబుల్లో 30 times కన్నా ఇంకా ఎక్కువ టైమ్స్ రాసి ఉంది అక్క వెరీ గుడ్ సీడ్ ఎన్ని ఉంటాయి అన్న 613 feet అక్క ఫ్రూట్ ఒక్క దానిలో ఎస్ అక్క వావ్ అక్క ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను అక్క ఫస్ట్ టైం బైబుల్ లో నిర్గమా కాండం 28:33 లో గాడ్ ఇన్స్ట్రక్ట్ టు డిజైన్ హై ప్రీస్ట్ గార్మెంట్ నువ్వు ఈ పాయింట్ చెప్తావా లేదా అని చూస్తున్నా నేను అలాగా ఫస్ట్ కింగ్స్ 7:20 లో సొలొమోన్ కట్టిన టెంపుల్ లో 2 pillars ఒక్కొక్క పిల్లర్ కి 200 pomegranates ఉంటాయి అక్క అక్క ఫస్ట్ సామ్యుయేల్ 14:2 లో కింగ్ సౌల్ యుద్ధానికి వచ్చినప్పుడు దానిమ్మ చెట్టు కింద సౌల్ దిగి ఉన్నారక్క అన్ని రాసిందక్క అక్క ఈ వైట్ కలర్ ఉంది కదా అక్క ఇది సీట్స్ ని ఎలాగ కాపాడుతుందో దేవుడు కూడా అలాగే మనల్ని కాపాడుతున్నాడక్క ఈ లెసన్ లో ఈ దీంట్లో మనం ఏమి నేర్చుకున్నామంటే స్పిరిచువల్ గా ఏమి నేర్చుకున్నామంటే దానిమ్మ పండు మనము తింటే ఎలాగా మన బాడీలో క్లీన్ చేస్తూ అలాగే దేవుడు మన యేసయ్య మన హృదయంలో ఉంటే మన పాపాలన్నీ కడిగి వేస్తాడు వెంటనే దానిమ్మ పండు తెచ్చుకొని మీ బాడీని చక్క లోపలంతా క్లీన్ చేసుకుని పిల్లలు సరేనా గాడ్ బ్లెస్ యు సూపర్ నానా ఆశీష్ అభిజ్ఞా ఎక్సలెంట్ గా చెప్పారు చాలా ఎక్కువ చెప్పారు చాలా కంటది పెట్టారు రిఫరెన్సెస్ కూడా చాలా ఈజీగా చెప్తున్నారు వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ వెరీ గుడ్ నాన్న అభిజ్ఞా వెరీ గుడ్ నాన్న ఆశీష్ గాడ్ బ్లెస్ యు అక్క గ్రీష్మన్ స్పాట్లైట్ చేస్తున్నాను అక్క ఓకే పిల్లలు ఎన్ని కొత్త విషయాలు చెప్తున్నారు పిల్లలు అవ్వట్లేదా గ్రీష్మన్ ఇక్కడ
నానా ఇప్పుడు అచ్చో ఒక్కసారి ఉండి నీకు హోసిస్తాను కొంచెం గట్టిగా మాట్లాడు గట్టిగా చెప్పు ఇప్పుడు నేను ఓక్ ట్రీ గురించి చెప్తున్నాను ఓక్ ట్రీని మన నీ డివైస్ లో వాల్యూమ్ పెంచాలి చూడు నీ డివైస్ లో లేక దగ్గరగా వచ్చాయి అన్న ప్రైస్ లాడ్ అన్న మా ప్రైస్ లాడ్ మా ప్రైస్ లాడ్ ఏదో చూడు అసలు వాల్యూమ్ ఏం రావట్లే తెలుగులో సింధూర మస్తకి వృక్షము అని కూడా అంటారు దాన్ని లాటిన్ భాషలో వర్కస్ రూబర్ అని అంటారు అది టెన్ హైట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అది 10 ఇయర్స్ తర్వాత పెరుగుద్ది అన్నమాట అది 400 to 500 ఇయర్స్ బ్రతికిద్ది దాని లీవ్స్ మిడ్ ఏప్రిల్ టు మిడ్ మే వరకు ప్రొడ్యూస్ అవుతాయి అది ఆ ట్రీ దాని లీవ్స్ అప్పుడప్పుడు కొన్ని సీజన్స్ వచ్చినప్పుడు రెడ్ గా కూడా మారుతాయి దానికి ఏమన్నా ఇంకేమైనా ఉందా దేనికి వాడతారు ఏంటి ఏమైనా ఉందా ఓకే రిఫరెన్స్ చెప్పవా రిఫరెన్స్ యెషయా 6:13 అక్క ఓకే నాన్న చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చక్కగా చిన్నదాను చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1 lakh సూపర్ సూపర్ నాన్న చక్కగా ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్పగలిగా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మహిరో ఏడువది మహిరో అన్మ్యూట్ చేసుకున్నాను అక్క ఖ్యాతి కూడా చెప్తాడు అక్క ఖ్యాతి ఆదికాండము 7:11 దేవుడు గడ్డిని మొక్కలు సూచించాడు సూచించాడక్క ఏ రోజు గడ్డి మొక్కలను ఏ రోజు సూచించాడు ఎవరు గ్రీష్మా ఆ చిన్న మైక్ ఉన్నది తమ్ముడికి పెట్టి లేని నీ చెవిలో పెట్టుకో అప్పుడు సరిపోద్ది తమ్ముడికి మైక్ చక్కగా అందుతుంది అది తమ్ముడికి అది నీ అది అది నువ్వు పెట్టుకో ఇప్పుడు బాగుంది ఇప్పుడు మాట్లాడనా హీరో ఓకే అక్క దేవుడు గడ్డిని మొక్కల్ని సృష్టించాడక్క
ఆదికాండం 7:11. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా. మరి ఎప్పుడు మూడవ రోజున చెప్పు, మూడవ రోజున ఆది అందు దేవుడు మూడో రోజును సృష్టించాడు అక్క. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1 lakh. సూపర్ నా. మూడో రోజున ఆడిన నెల మొక్కలు వృక్షాలు చిన్ని చిన్ని గడ్డి ఇస్తున్నారు. అన్ని మొక్కలు అన్ని వచ్చినాయి కదా, చక్కగా తీసుకొచ్చి బలి చూపించు. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ క్యాతి. గాడ్ బ్లెస్ యూ నాన్న క్యాతి. వెరీ గుడ్. ఎక్సలెంట్ గా ఉంది. గ్రీష్మ దేని గురించి చెప్పింది? నేను అదొకటి మిస్ అయ్యాను. అక్క ఓక్ ట్రీ గురించి చెప్పింది అక్క గ్రీష్మ. ఓకే ఓకే ఓక్ ట్రీ. చెట్టు ఇలా ఉంటాయా ప్రిన్స్ ఇలాగా? అందక్క నీకు మర్చిపోద్ది ఇప్పుడు. ఎవరు అక్కడ? అక్క కెమెరా పైకి పెట్టింది పాపం, తనకి పైన చాలా ఆది కారణము ఒకటి, దేవుడు గడ్డు విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్షమును మనముల భూమి మొలిపించను గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. వెరీ గుడ్. ఇది లెమన్ ట్రీ అక్క. ఫ్రూట్ చాలా బాగుంది. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటది అక్క. వావ్. దీన్ని హాట్ వాటర్ లో కలుపుకొని తాగితే లంగ్స్ క్లీన్ అవుతాయి అక్క. వండర్ఫుల్ నానా. అస్సాం లో దీన్ని ఎక్కువగా పండిస్తారు అక్క. ఓకే. నేను కూల్ వాటర్ లో తాగేస్తాను రా, అయితే హీట్ వాటర్ లో తాగుతాను. దీన్ని తెలుగులో రాగులు అంటారు అక్క. ఎక్కడ దొరికింది నీకు? అలాగా ఎక్కడ దొరికినాయి నాన్న నీకు? మా ఇంట్లో ఉన్నాయి అక్క. నిజమా? చాలా బాగున్నారా. ఓకే. ద్వితీయోఫియాలో వీటిని 23 వందల మీటర్ల మీద పండిస్తారు అక్క. అంత హైట్ లో కూడా పండిస్తారు అక్క. డయాబెటీస్ కంట్రోల్ అయితే అక్క. వావ్. చూడండి పిల్లలు, మమ్మీ ఏంటమ్మా? సజ్జలు అక్క. సజ్జలు ఎక్కడే నీకు? మా ఇంట్లోనే అక్క. మీకు ఎన్ని పొలాలు ఉన్నారో మీకు కాదు. జాషువా డానియల్ మీరు ఎక్కడ ఉంటున్నారు? పల్లెటూరులో అక్క. అదేలే, ఏ పల్లెటూరు? మదర్ దగ్గర అక్క. అదెక్కడ? మేము యూజ్ చేసి వాటర్ మస్తే మంచి అక్క. చాలా బాగుంది నాన్న మీ గార్డెన్ అయితే. వెరీ గుడ్. అరే ఎవరు నాన్న మదర్ దగ్గర? బాబు తమ్ముడు అక్కడేనా? అక్కడక్క. బాబు ఎవరు నాన్న? రాయపట్నం అంకుల్. రాయపట్నం. ఓకే ఓకే. సరే అయితే నిమ్మక్క మనం రాయపట్నం కూడా వెళ్ళాల్సి ఉంది వెళ్ళి చూడటానికి. వెళ్ళాలి వెళ్ళాలి. రామా జాషువా డానియల్. ఇది సబ్జా గింజలు అక్క. అవి కూడా ఉన్నాయా? లైవ్ నిజంగా భలే చూపిస్తున్నాడు.
చాలా బాగుందిరా. శనగింజలక్క మరి శబ్ద గింజలకి ఏంటి హెల్త్ ఇది? ఓవర్ హీట్ కంట్రోల్ చేస్తుంది అక్క. అవునా? ఇది బ్రౌన్ నట్ అక్క. ఉన్నాయా? అవి కూడా ఉన్నాయా మీకు మీ గార్డెన్ లో? అరే ఇంత 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 పాట్స్ అన్ని వేసిస్తారా ఏంటి? చాలా చాలా బాగుంది. లెమన్ కంటేనా? ఆరెంజ్ కంటే అక్క. ఆరెంజ్ కంటే? అబ్బాబ్బాడు యాపిల్ పండు. వండర్ఫుల్ అన్నా, వండర్ఫుల్. ఉత్తరేనా అక్క? ఫ్రిక్లింగ్ ఫ్రిక్లింగ్ చా ఫ్లవర్ అక్క. సావోగర్ ఇవన్నా అక్క. మమ్మీ అసలు ఎలా కలెక్ట్ చేశారు అన్ని? దీన్ని రూట్స్ బ్రష్ లాగా ఉపయోగిస్తే బ్లీడింగ్ గమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అక్క. అబ్బాబ్బాబ్బా సూపర్ నాన్న. అయితే టీ ప్రాబ్లం వస్తే ఇంకా అక్కడికే. అంటే పందం పుల్ల లాగా వాడుకోవని, పందం పుల్లగా చేసుకుని వీటిని కుడితే రాసుకుంటే తగ్గిపోతాయి అక్క. కందిరేగలు కుడితే తొలచెట్ అక్క. తులసి? ఓకే. అదెందుకు వేసుకున్నారు? దీన్ని ఎయిర్ పీల్చుకుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి అక్క. డ్రమ్స్టిక్ లీఫ్స్ అక్క. మునగ కాడ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అక్క. కంటి ప్రాబ్లం ఉంటే తగ్గిపోద్ది అక్క. ఏ ప్రాబ్లం? ఎక్కువగా ఉంటుంది అక్క. బ్లడ్ లాస్ అయినా కానీ మునగ కస్టర్డ్ యాపిల్ అక్క. యాపిల్ లేదా? కస్టర్డ్ యాపిల్ సీజన్ కాదేమో. ఓకే ఉందా? చూపించట్లేదు అన్న. తినేసింది అక్క ప్రిన్స్ ఇందాక. చాలా బాగుంది నాన్న అసలు నిజంగా. ఎన్ని కలెక్ట్ చేశారు? మొట్టమొదటిగా ఇంటి యాక్ తెచ్చారు అక్క 16వ శతాబ్దంలో. తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువగా పండిస్తారు అక్క. ఛత్తీస్గఢ్ వాళ్ళకి అద్భుత అవసరం అక్క. ప్రైస్ లోడ్ అక్క. ప్రైస్ లోడ్ అన్నమా? నీకు ఎన్ని ఇవ్వాలి అసలు నిజంగా? గరికా గరికి గడ్డను మిగతా జాతులు అక్క. సూపర్ సూపర్ అక్క. ఓ తెచ్చిస్తారు మొత్తానికి. వండర్ఫుల్ వండర్ఫుల్ నానా. ఓకే ఇంకా ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే దేవుడు నోటి మాట వల్లే అక్క. ప్రైస్ లార్డ్ అక్క. థాంక్ యూ. ప్రైస్ ద లార్డ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 50 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా 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 బాగుంది. వండర్ఫుల్. వెరీ గుడ్. ఏం చెప్పాలనుకుంటున్నాను ప్రిన్స్? శిష్యుడిని సంప్రదించాలనుకుంటున్నాడు అక్క. నువ్వు వెళ్ళి శిశువుని వెతకబోతున్నాడు. తల్లిని శిశువుని వెనకబెట్టుకొని 5 దేశానికి వెళ్ళిపో. ఇప్పుడు ఆపేసి వెళ్ళిపోయాడు వీడియో. ఏం జాషువా?
చెప్పనా శిశువుని వెంట పెట్టుకుని రా. శిశువుని తల్లిని వెంట పెట్టుకొని పోయి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడే ఉన్నాము. దేవుని సముఖముందు నేను గాబ్రియేలు దూతని మధ్యలో చెట్ల మధ్యలో అక్క దూతలు అలా వచ్చి వాళ్తూ ఉంటారు కదా, తినకొచ్చింది వచ్చి ఇక్కడ చెప్తుంది అక్క తినకొచ్చింది ఏంటంటే Matthew 2:14 తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా అర్పించారు. ఒక జ్ఞానంలో తయారైంది అనమాట, కాకపోతే వైట్ జ్ఞానం అనమాట ఇక్కడ. వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, సూపర్ నానా, చాలా బాగున్నా నువ్వు, సూపర్ గా ఉన్నావు, వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు నువ్వు, చాలా బాగా చెప్పింది, ఇదివరకు అసలు మాట్లాడేది కాదు. మరి రోజు కూర్చోవాలి వచ్చి సండే స్కూల్లో, ఓకేనా? ఓకే, వెరీ గుడ్, గుడ్ గర్ల్. చాలా బాగా చేశారు నాన్న వీరిద్దరు కూడా, ఎక్సలెంట్. మమ్మీ కష్టపడ్డారు బాగా, మమ్మీ చాలా కష్టపడ్డారు, మమ్మీ థ్యాంక్ యూ. చెప్పండి ఇంకెవరున్నారు, రోహిణి ఉందా? రోహిణి ఫ్యాన్వి నాకు వచ్చిన వాక్యం ఏంటంటే సంఖ్యాకాండం 11:5 ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరాకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఇప్పుడు మాకు నోరు ఊరుతున్నది. అప్పుడు ఏమైందంటక్క, యెహోవా దేవుడు వాళ్ళకి వాళ్ళ మీద కోపంగా ఉంటాడు, ఇజ్రాయెల్ వాళ్ళ మీద. ఇజ్రాయెల్ వాళ్ళేమో మోషే మీద సనుక్కుంటారు. మేము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మంచిగా, అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా అన్ని తినేవాళ్ళం. నువ్వేంటి, నువ్వు నాకేం పెట్టట్లేదు, ఎందుకు పెట్టట్లేదు అని వాళ్ళు కసురుకుంటూ ఉంటారు ఉన్నప్పుడు. అప్పుడేమో మోషేమో దేవుడితో మనవ చేసుకుంటారు. మనవ చేసినప్పుడు అలా అడుగుతారు అక్క. అరే అరే రోహిణి, నువ్వు లెసన్ చెప్తున్నావు మాకు, లెసన్ కాదు, నువ్వు చూపించిన కూరగాయల గురించి చెప్పు. ఇజ్రాయెల్ అప్పుడు చెప్పినప్పుడు ఇవి దోసకాయలు అక్క, ఇవి దోసకాయలు జ్ఞాపకం చేసుకుంటే అని అంటారు అక్క. ఇవేమో క్రీపర్స్ అక్క, ఇవి క్రీపర్స్. ఎందుకు క్రీపర్స్ అయ్యాయి అంటే ఇవి పైన ఇలా క్లైంబ్ చేయలేము. ఒకవేళ క్లైంబ్ చేస్తే దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి, అది గ్రౌండ్ మీద అయితే బాగుంటది కాబట్టి ఇవి గ్రౌండ్ మీద క్రీప్ చేస్తూ ఉంటాయి అక్క, పాకుతూ ఉంటాయి. ఇవి కూడా దోసకాయలు అక్క, ఇవి కూడా ఒక రకమైన దోసకాయలే, ఇవి కూడా దోసకాయలు అక్క. ఇవి ఇవి ఉల్లిపాయ అక్క, ఇవి ఉల్లిపాయలు అక్క, ఇవేమో ఎల్లుల్లిపాయలు అక్క, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఐగుప్తులో మేము ఉచితంగా చిన్న చేపలను కూరగా, ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో దొరుకుతాయి, మనం ప్రతి ఇంట్లో చూడొచ్చు. ఇవి పేదవారు కొనుక్కోగలరు, ఇంకా ధనవంతులు కూడా కొనుక్కోగలరు అక్క. ఇవి ఉల్లిపాయలు అయితే ఊర్లోన ఫార్మర్స్ వాళ్ళు ఏం ఫార్మర్స్ కాకుండా కొంతమంది ఊర్లో గింజన్నం తిన్నప్పుడు ఈ ఉల్లిపాయలు డైరెక్ట్ గా తినేస్తారు అక్క, కట్ చేసేసుకొని అలాగే గింజలో వేసుకొని తింటారు అక్క. ఇంకా ఇవి మనకు మన శరీరంలో కూడా ఆరోగ్యానికి మంచివక్క.
ఈ ఉల్లిపాయలు అనేవి ఒకవేళ మన ఇంట్లో మనము పెంచుకో ఒకవేళ మన ఇంట్లో మనము గ్రో చేసుకోవాలనుకుంటే ఇది 90 నుంచి 120 డేస్ 120 రోజులు పడుతుంది అక్క ఒకవేళ మనం పెంచుకోవాలంటే. ఈ కుకుంబర్ని ఒకవేళ పెంచుకోవాలి అని అనుకుంటే అది 50 to 60 డేస్ మనము ఇంట్లో అలాగా మనం పెంచినట్లయితే పెరుగుతూ ఉంటాయి అక్క. ఇంకా ఇది ఫిష్ అక్క. ఫిష్ బైబిల్లో చాలా సార్లు దీంతో దేవుడు అద్భుత కార్యాలు కూడా చేశారు. ఇంకా 5,000 మందికి దేవుడు భోజనం కూడా కల్పించారు. ఇంకా ఇది మన మనకు ఆరోగ్యం కూడా మన హెల్త్ ఇష్యూస్ కూడా మనకి దూరపరుస్తుంది. ఇంకా ఇవన్నీ ఒకవేళ మనము తిన్నట్లయితే ఇవన్నీ ఒక బ్యాలెన్స్ డైట్ కిందకే వస్తాయి అక్క. ఇవన్నీ మనము రోజు తింటున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటది. ఇంకా డిసీజెస్ నుంచి కూడా మనము తప్పించబడతాం అక్క. ప్రేజ్ లార్డ్ అక్క. కళ్ళు కట్ చేసినప్పుడు మన కళ్ళు కూడా శుభ్రం అవుతాయి అక్క. వెరీ గుడ్ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 51 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా వంటి చిట్కాల లాగా చాలా బాగా చెప్పు. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. పోయేవారు 6 అడుగులు ఎదుగుతారు అని చెప్పి చెప్పినారు ఫ్రెండ్స్ బైబిల్లో. అదేలాగా ఒక ఎద్దును ఒక కొవ్వున్న దూడను వదింపవాలంటే చంపాలి అని చెప్పి చెప్పినారు ఫ్రెండ్స్. మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏంటమ్మా నీ లక్షణం ఏంటి? మేము యహోవా మందసమును ఎవరు మోస్తారంటే ఎవరు మోస్తారో వాళ్ళు 6 అడుగులు ఎదుగుతారక్క. ఎదుగుతారు ఫ్రెండ్స్. అదేలాగా ఒక రిఫరెన్స్ చెప్పు తల్లి. ఎక్కడ నీ పేరు అనిపించట్ల రిఫరెన్స్ చెప్పు. 2 Samuel 7:12 అక్క. నిమ్మి చూడు. 6:12 అక్క. 1 Samuel 6:13 13 అక్క. నేనే ఇచ్చానా అది నీకు? అవునక్క. 1 Samuel 6:13 ఇస్తే తను 2 Samuel ఏదో తీసుకుందక్క. అది అక్కడ తేడా వచ్చి గోధుమల గురించి ఉందమ్మా నీకు చక్కగా. 1 Samuel లో గోధుమల గురించి. లోయలో తమ గోధుమ చేయాలని కోయిచుండి కనులు చూడగా మందసము వారికి కనపడదు. రిఫరెన్స్ తప్పు రాసుకున్నావు తల్లి, అందుకని చెప్పలేకపోయావు. ఓకే, ఇప్పుడు నీకు ఇంకా టైం ఉంది. మిగతా వాళ్ళు అయ్యే లోపు నీకు ఇంట్లో దొరుకుతుంది కదా, గోధుమ పిండి దొరుకుద్ది, గోధుమలు దొరకొచ్చు కదా. గబగబా నువ్వు ఆ పనిలో ఉండు. తర్వాత రెండు చూసిందా? 2 Samuel చూసేసరికి చెప్తారక్క. ఏంపిలేదు సరిగా వాయిస్. 1 Samuel 6:13 నువ్వు 2 Samuel చూసావునా? నువ్వు 1 Samuel చూడాలి అంతే. 13. సరే ఈ లెసన్ లో గోధుమలు కనిషత చాలా టైం అయిపోయింది. అమ్మో ఆరుని బావా, అయ్యో టైం చూడలేదు ఎంతసేపు. ఎలా పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంకా? పిల్లలు ఇంకెంతమంది అవ్వలేదు? మీ హ్యాండ్ రైజ్ చేయండి. 1, 2, 3 పాప అలా ఉన్నారు. మనం టైం చూడలే. ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి అక్క. అయితే ముగ్గురి అయితే చూసేద్దాం. కబగబా చూసేద్దాం. ఓకే అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ రిషిత. ప్రైస్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం తుమ్మ చెట్టు గురించి నేర్చుకున్నాం. ఇది తుమ్మ చెట్టు. అయితే మనం గమ్ వాడతాం కదా, అయితే గమ్ కూడా తుమ్మ చెట్టు నుంచే తీస్తారు. అయితే మనకి ఈ తుమ్మ చెట్టు ఆకులు ఇంకా జీలకర్ర వాము కలిసి కాస్తారు కదా కషాయము, అయితే అది తాగితే డయోరియా అనేది తగ్గుతుంది. అలాగే ఏసఐ చెప్పారు బైబిల్లో తుమ్మకర్రలతోనే మందసం చేయమంటారు. దీనికి ముళ్ళులు కూడా ఉంటాయి ఫ్రెండ్. ఓకే చెప్పానా? థ్యాంక్ యూ ఫ్రెండ్.
అర్పింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. అక్క ఇందులోనే కాకుండా ఓక్ ట్రీ అనేది హోషేయా 4:13 ఎస్కేల్ 27:6 జకరియా 11:2 అక్క ఈ ఓక్ ట్రీ అనేది చాలా పెద్దగా ఉంటది అక్క, చాలా స్లోగా ఎదుగుతుంది అక్క, 135 feet వరకు హైట్ ఎదుగుతుంది అక్క. ఇది 400 to 500 years వరకు బతుకుతుంది అక్క. దీని యొక్క లీఫ్ 10 centimeters వరకు ఉంటది అక్క. అక్క ఇది ఇందులోని 500 రకాల చెట్లు ఉంటాయి అక్క ఓక్ ట్రీలోని. అక్క ఇది నార్త్ అమెరికాలోని ఇంకా ఏషియాలోని ఎక్కువ ఉంటాయి అక్క. వీటితోని మనం ఫర్నిచర్ ఇంకా కొంతమంది ఫ్లోర్ కూడా వేసుకుంటారు అక్క. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అక్క. ఇంకా ఏంటంటే ఇది 730 kg/cubic meter ఉంటది అక్క. ఇది 500 extant పీసెస్ ఇందులో ఉంటాయి అక్క. అంతేనక్క. ఒక ఫ్లవర్ ప్లాంట్ అక్క. ఆ ఫ్లవర్ నుంచి మనకి జీరా వస్తారు అక్క. ఈ జీరాతో మెడిసిన్స్ కూడా తయారు చేయొచ్చు అక్క. ఇవి హెల్త్ కి చాలా యూజెస్ ఉంటాయి అక్క. స్కిన్ కూడా అక్క. ఏం తొందర పెట్టలే, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది నాన్న, సూపర్ నాన్న, డోంట్ వరీ. చెప్పాలి అక్క. ఇది చెప్పి సార్ అక్క, రానక్క. ఎక్కడ దొరికిందిరా నీకు అక్క? దీన్ని యెహోవా దేవుడు నోవాహు ఓడ కట్టాడు కదక్క, దాంతో కట్టమన్నాడు అక్క. నేను కూడా అందులోకి వెళ్ళాలన్నాను. ఎక్కడ వెళ్తాను అందులో? ఉన్నారు అందులో. ఓకే అక్క, మీరు కూడా ఉన్నారు అక్క. ఎక్కడ వెళ్తానా నేను అందులోకి? ఎక్కడ ఉన్నారు ప్లేస్ అసలు? పేరు రాసి పెట్టాడు అంటే వెళ్ళినట్టే. వెరీ గుడ్. అవునక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 51 lakhs. సూపర్ సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క, గాడ్ బ్లెస్ యు నానా. అన్ని కూడా రక్షణ వాళ్ళకి చేస్తాం నానా. థాంక్యూ నానా. ఇంకెవరైనా ఉన్నారా చూపించాల్సిన వాళ్ళు? మీ హ్యాండ్ రెస్ట్ ఏం జర్? థాంక్ యూ. హై జోయల్, హీరో. నువ్వు సూపర్ హీరో.
మా హీరోస్ ఉండిపోయారు ఇక్కడ. ఏంట్రా ఎక్కడ షాప్ లో ఉన్నావు ఏంట్రా? మాదే షాప్. ఏం పేరు చెట్టు పేరు చెప్పు. అడ్మిట్ చేసుకున్నానా? చెప్పు మరి ఏదో చెప్పేసి. జోయల్ జోయల్ అడ్మిట్ చేసుకోవాలి. వీడియో ఆఫ్ చేసుకున్నా. మా పిల్లలు కూడా రాలేదా? నువ్వు మాట్లాడాలి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఏంటది? చినారు జంగిసాలు. ఓకే జంగిసాలు. ఓకే ఓకే. మరి ఇక్కడ గొర్రెలేంటి చెప్పినాను దగ్గర యాకోబు ఉన్నప్పుడు లాబాన్ అన్నాడు నేను నీకు ఇస్తాను అన్నాడు. యాకోబు చీనారు జంగిసాలు అనే చెట్టు చుక్కలను చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి బాగా చెప్పొద్దా. నువ్వు ఇంకేం చెప్తావు? ఇంకేం చెప్తావు చెప్పు ఫాస్ట్ గా. షీపు ఆ చెట్టును చూసుకునే షీప్స్ ఆ చెట్టును చూసుకునే వాటర్ తాగితే చిన్న చిన్న షీప్స్ పుట్టాయి. నువ్వు ఎలా చెప్పినా కరెక్ట్. ఓకే ఓకే వాటివి పుట్టాయి. వెరీ గుడ్ వెరీ. మాకు అర్థమైపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే 24.7891 lakh. సూపర్ సూపర్ సూపర్. మా బిగ్నెస్ అలాగే చెప్తారు అక్క. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ హీరో. ప్రైస్ ద లార్డ్ అక్క. ప్రైస్ ద లార్డ్ హన్మి. అక్క నాకు వచ్చిన వర్స్ సాంగ్స్ 92:12. ద రైచస్ సెల్ఫ్ షెల్ ఫ్లరిష్ లైక్ ఏ పామ్ ట్రీ. అక్క పామ్ ట్రీ అక్క. అక్క ఆ పామ్ ట్రీ 70 feet ఎదుగుద్ది అక్క. అయితే దాని బైబిల్లో దాని గురించి చాలా సార్లు రాసింది అక్క. అది 100 years పైనే బ్రతుకుతుంది అక్క. కొన్ని వాటిల్లో కొన్ని పామ్ ట్రీస్ వి ఫ్రూట్స్ తినలేమక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే మరి కొన్ని తినగలం కదా? ఎస్ అక్క. ప్రిపేర్ అయ్యా? ఫుడ్ హెల్దీ ఫుడ్ కదా. ఓకే నానా వెరీ గుడ్. చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 51 lakh. సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. జస్మిన్ పిల్లలు రాలేదా? అయ్యో హ్యాపీ కూడా రాలేదు. హ్యాపీ రాలేదు. అలాగే నిషిత ఉందా? గగన్ రాలేదు. గగన్ వచ్చాడక్క? వచ్చాడా? గగన్ రెడీ అన్నా. కానీ ప్రవీణ మొనాలిస కూడా రాలేదండి. బ్లెస్ యూ మొనాలిస రాలేదక్క. ఓకే ఐ థింక్ ఒకరిని చూసి ఆపేద్దాం. ఇంకా వాళ్ళు ప్రవీణ రెడీగా లేదా? క్లాస్ లో ఉంది. ఓకే నిషిత ఉందా? నిషిత ఓకే ఫైనల్ 1, 2 స్టేసీ వీడియో పెట్టింది. మమ్మీ వచ్చిందా? మదర్ వచ్చారక్క. ఆల్రైట్ మాట్లాడు. ఏం చూపిస్తావు అంతేనా? రేపు వస్తాం కదా, రేపు సాయంత్రం వాళ్ళు బాత్రూమ్
ఫస్ట్ మమ్మీ ఫస్ట్ 4:00 వెళ్తే మమ్మీ ఏంజెల్ అసలు అన్మ్యూట్ చేసుకున్నా అన్న చేశాడు చేశాడు బ్లడ్ ప్రెషర్ ఓకే హైపర్ టెన్షన్ ఓకే ఎలాగో స్టేసీ వాయిస్ రాదని ఇక్కడ మమ్మీ మాత్రం రాసి చూపించేసి నువ్వు గట్టిగా చెప్పాలి స్టేసీ చూసా మమ్మీ అనవసరంగా రాసారే అంతా కష్టపడి నువ్వు చెప్పేస్తే గొడవ ఉండకపోనా కూడా ఉందా మరి దానికి ఫైనల్ గా మరి ఒక్క మాట అన్నా చెప్పు చెప్పు చెప్పింది ఏదో ఫ్రూట్ ఉందా నీ దగ్గర చెప్పు మమ్మీ కోసం ఇంతసేపు వెయిట్ చేసా కదా మమ్మీ అన్ని చూపించేశారు కదా మరి నువ్వు కూడా ఒక మాట చెప్పేసి స్టేసి చాపేసుకుందాం సరేనా స్టేసి ఓకే ఓకే తను చెప్పలేదు గాని ఇప్పుడు వినిపిస్తుందా తను పెట్టుకుంటే వినిపిస్తుందో పెట్టకపోతే వినిపిస్తుందో మరి ఓకే ఇంకా ఎవరు ఉన్నారా పిల్లలు వెరీ గుడ్ నానా చక్కని ఇన్ఫర్మేషన్ సూపర్ సూపర్ నానా గాడ్ బ్లెస్ యు నేను మైక్ సర్ చేసుకుంటే బాగుంటది జోయా చూపిస్తావా జోయా వర్క్ నువ్వు చూపిస్తావా ఫాస్ట్ గా అక్క జెనసిస్ చాప్టర్ 37 అక్క నమస్తే ఎవరో ఎక్కడో మాట్లాడుతున్నారు ఉండండి ఓకే ఓకే ఫస్ట్ గ్రీన్ పాపులర్ ట్రీ అక్క గ్రీన్ పాపులర్ ట్రీ లీఫ్ ఇలాంటిది అక్క హజల్నట్ ట్రీ అక్క లీఫ్ ఇలాంటిది అక్క హజల్నట్ చాక్లెట్ అక్క చెస్నట్ ట్రీ అక్క చెస్నట్ ట్రీని ఇట్లాగా యాకోబు వైట్ గా కనపడలాగా ఇట్లాగా కోస్తాడు అక్క కోసి ఆ గొర్రెలు వస్తాయి అక్క గొర్రెకి దాంట్లో నీళ్లు పోస్తాడు అక్క వాటర్ లో వేస్తాడు అక్క అప్పుడు ఆ మచ్చన్న గొర్రెలు నీళ్లు తాగుతాయి అక్క అప్పుడు మచ్చన్న గొర్రెలు పుట్టాయి అక్క నీళ్ళు తాగడం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు నానా మా చెల్లి ఫేస్ ఒకసారి చూపించకూడదు ఇంకా లేగలేదు ఆ చెల్లి లేచిందా ఇద్దరు మధ్యలో ఉందా ఓకే అదిగో అచ్చా హలో జోయా ఏంటి ఏం చేస్తున్నా చారలు పెట్టావా చెట్టుకి నువ్వే పెట్టావా దానికి మచ్చలు నువ్వే పెట్టావా ఓకే లేవగా చేస్తున్నావా ఓకే వెరీ గుడ్ నా మన క్లాస్ తీసుకో 1 2 3 4 5 6 7 8 9 10 50 81 lakh సూపర్ 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 నానా గాడ్ బ్లెస్ యు అక్క బ్రెడ్ చేసింది కదా ఇందాక తయారు చేసింది కదా సెలీనా తింటుంది అన్నమాట ఓకే వెరీ గుడ్ బ్రెడ్ తింటుంది అక్క నువ్వు అందరికి పెట్టావు కదా నేర్చుకున్నాము ఆవ గింజలు చాలా చిన్నగా ఉంటాయి
ఇంత విశ్వాసం ఉన్నా చాలు, మనం పెద్ద పెద్ద కార్యాలు చూస్తామని ఏసై చెప్పారు. అయితే ఈ ఆవగింజలు అంత విశ్వాసం అనుకుంటే కొండ దగ్గరకు వెళ్ళి సీలో పడమన్నా పడుతుంది. నేను ఆవగింజ మొక్కలు వేసాను అక్క, అయితే ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చింది అక్క, ఒకే ఒక మొలక వచ్చింది అక్క. ఇక్కడ చాలా బాగుంది, చిన్నగా ఉంది. ఓకే ఓకే, ఎవరో ఒకళ్ళు వేస్తారు ఆవగింజలు అనుకున్నాను. వేసో, వెరీ గుడ్. వర్షం పడడం వల్ల ఎక్కువ రాలేదు అక్క, ఎండలేక. వెరీ గుడ్. ఇంకా ఇవి వంటల్లో ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఆయుర్వేదం కూడా పనిచేస్తుంది అక్క. ఆకలి పెంచడానికి హెల్ప్ చేస్తుంది అక్క ఆవగింజ. వెరీ గుడ్ నానా, చక్కగా. ఆవగింజ అంత విశ్వాసం ఉంది కాబట్టి చివరి వరకు నువ్వు అలా కనిపెట్టావు, ఎలాగైనా నాకు ఛాన్స్ ఇస్తారని కదా. గాడ్ బ్లెస్ యూ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 51 lakhs. సూపర్ సూపర్ నానా, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. చక్కగా మొక్క కూడా విత్తనం కూడా వేసి చూపించావు నువ్వు. ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యూ. అదనా మిని అక్క. ఓకే అక్క, కల్పన అక్క ఉన్నారు మన మధ్యలో. ఓకే, మనకి 34 మంది ఈ రోజు చూపించటం జరిగింది. 34 పిల్లలు. మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించుగాక. ఏసయ్య, ఏసయ్యలో మీరు ఇంకా ఎదగాలి. ఏసయ్య సువార్త మనం అందరికి చెప్పాలి. మీకు ఎక్కడైనా చెట్లు కనిపించినప్పుడు కూడా మీరు ఇప్పుడు సువార్త చెప్పేయచ్చు కదా, బైబిల్ ఇలాగుంది అని చెప్పి కదా పిల్లలు. ఓకే, నెక్స్ట్ ఇంకో కొత్త ఐటమ్ తో వద్దాం. సీక్రెట్ మీకై కూడా చెప్తా. ఓకే అక్క, మళ్ళీ కలుసుకుందాం. మనందరం కూడా పిల్లలు చాలా 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 బాగా చేస్తారు. మీరందరూ కూడా మరొకసారి మనం అలాగనే కలుసుకుందాం, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కల్పన అక్క ప్రార్థన చేస్తారు. మన త్వరగా వెళ్ళిపోదామా. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గణుడా, మహోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు నాయన ఎన్నో విషయాలు ప్రభా నాయన మా పిల్లల ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. ఇంకను నాయన పరలోకపు జ్ఞానము చేత మీరు నింపివేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ వచనం ఇచ్చినా కూడా వారు ఎంతగానో ప్రభా ఆత్మ జ్ఞానము కలిగి చేయగలిగేటట్లు ఇంకా మీకు జ్ఞానముతో తెలివి చేత బుద్ధి చేత నాయన మీరు నింపి ఇంకను ప్రభా దిన దినము కూడా నాయన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్తిల్లింపు చేయమని వందనాలు నాయన. ఇంతసేపు కూడా బిడ్డలైన వారు ఎంతగానో ప్రభా చక్కగా కూర్చోటానికి మీరు సహాయం చేశారు, అందుకొరకు వందనాలు. వారికి ఉన్నతమైన భవిష్యత్తునిచ్చి నాయన రానయ్యున్న దినముల్లో నీ నామ మహిమార్థమై ప్రభా వారు బలమైన రీతిలో నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని మహోన్నతుడు మహాగణుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరు నెరవేరునుగాక. మా నిధులను ఆహారం నీడు మాకు దయచేయము. మా రుణస్థలం మేము మా రుణములను చూపించము. మమ్మల్ని చోదనడానికి ప్రయత్నించి తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వీళ్ళందరికి, వారి వారి తల్లిదండ్రుల వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడు వారి తెల్ల చేయను గాక.